హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ప్రతి ఒక్క టైలర్కి చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఇక్కడ వచ్చేసి మనకి చెస్ట్ సైజుని బట్టి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. అది కూడా మనం బ్లౌజ్ బ్యాక్ నెక్ డీప్ తక్కువగా ఉన్నప్పుడు బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి, అలాగే నార్మల్ మీడియం నెక్ ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి, ఓవర్ డీప్ నెక్ ఉన్నప్పుడు ఎంత నెక్ విడ్త్, ఎంత షోల్డర్ పెట్టుకోవాలి, ఎంత హార్మోన్ లెంత్ పెట్టుకోవాలి, భుజాలు జారకున్నట్టు, చంకల్లో రింకల్స్ రాకున్నట్టు బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అని పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను. లాస్ట్ వీడియోలో నేను 36 నుంచి 40 చెస్ట్ సైజుల వారికి అయితే చూపించానండి. ఆ వీడియో కావాలంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. సో మీకు ఆ చెస్ట్ సైజుకి కూడా కటింగ్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను 41 చెస్ట్ సైజ్ దగ్గర నుంచి 45 చెస్ట్ సైజ్ వరకు డీప్ నెక్ అయినా సరే, నార్మల్ నెక్ అయినా సరే, ఓవర్ డీప్ నెక్కి ఆ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. భుజాలు అయితే మనకి అస్సలకి జారవండి, అలాగే చంకల్లో కూడా రింకల్స్ రాకున్నట్టు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేటట్టు బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు వీడియో చూడడానికి ట్రై చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకున్నట్టు ఈ బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్ని చూసేద్దాం. వీడియో కొంచెం లెంతిగా అనిపించవచ్చు, బట్ మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా అర్థమవుతుందండి. అన్నీ కూడా తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు క్లారిటీగా చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు 41 నుంచి 45 చెస్ట్ వరకు నేను ఇక్కడ భుజాలు జారకున్నట్టు, చంకల్లో రింకల్స్ రాకున్నట్టు బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. 36 నుంచి 40 చెస్ట్ సైజ్ ఆల్రెడీ వీడియో ఉందండి, తప్పకుండా ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. ఈ మెజర్మెంట్స్ అయితే మనకి ఎక్కువ మంది ఇస్తుంటారనమాట. ఈ చెస్ట్ సైజ్కి మనకి కంపల్సరిగా బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా రావాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్ ఒరిజినల్ మెజర్మెంట్ హైట్ని కొలుచుకోవాలండి, ఓకేనా. మీరు బాడీ మెజర్మెంట్లో కూడా తీసుకున్నా పర్లేదు, లేదంటే ఈ చెస్ట్ సైజ్కి మ్యాక్సిమం ఇంత హైట్ అని ఉంటుంది కదా, ఆ హైట్ని మీరు మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లౌజ్ ఒరిజినల్ హైట్ వచ్చేసి 15 inches అయితే ఉందండి. 15 inches, 15.5 inches, 16 inches ఇంతవరకు అయితే ఈ చెస్ట్ సైజ్కి బ్లౌజ్ హైట్ ఒరిజినల్ ఉంటుంది. బట్ మనకి ఇక్కడ వచ్చేసి 15 inches బ్లౌజ్ ఒరిజినల్ హైట్ అయితే పెట్టుకుంటున్నాము. ఫోల్డింగ్ వైపు నా వైపు పెట్టుకున్నాను, ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్ పెట్టుకున్నాను. 15 inches బ్లౌజ్ యొక్క ఒరిజినల్ హైట్ అయితే ఖర్చులతో కలిపి మనం 16 inches దగ్గరికి మార్క్ చేసుకోవాలి. కింద వైపు 1/2 inch ఖర్చుల కోసం పోతుంది, అలాగే పై వైపు షోల్డర్ ఖర్చుల కోసం 1/2 inch పోతుంది, ఓకేనా. రెడీ, మనకి 15 inches అయితే ఇక్కడ బ్లౌజ్ లెంత్ అనేది వస్తుంది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఫుల్ షోల్డర్ అలాగే హార్మ్ లెంత్ అయితే మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 6 inches దగ్గర నుంచి 8 inches లోపల ఉండే మీడియం నెక్ హైట్, ఓకేనా. 6 inches, 6.5 inches, 7 inches, 8 inches అలా మనకి బ్లౌజ్ నెక్ హైట్ ఒరిజినల్ ఉంటుంది కదండి, వాళ్లకు ఫుల్ షోల్డర్ వచ్చేసి మనం ఇక్కడ 6.5 inches పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా. బ్యాక్ సైడ్ నెక్ డీప్ 6 inches దగ్గర నుంచి 8 inches లోపల ఒరిజినల్ ఉన్నప్పుడు, నెక్ డీప్ ఒరిజినల్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 6.5 inches పెట్టుకోవాలి. అలాగే హార్మ్ లెంత్ కూడా 6.5 inches పెట్టుకోవాలి. ఏ చెస్ట్ సైజు 41 నుంచి 45 చెస్ట్ వరకు మనకి ఇలా డీప్ నెక్ తక్కువగా ఉన్నప్పుడు, మనకి ఇది నార్మల్ నెక్ కింద వస్తుంది కదండి 6 inches దగ్గర నుంచి 8 inches అన్నప్పుడు, అందుకోసం మనం ఫుల్ షోల్డర్ 6.5 inches పెట్టుకోవాలి, హార్మ్ లెంత్ కూడా 6.5 inches పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నామండి, ఇలా పెట్టుకున్నప్పుడు చంక దగ్గర కొంచెం రింకల్స్ ప్రాబ్లం వస్తుంది. అంటే పైన ఫుల్ షోల్డర్ 6.5 inches పెట్టుకోవాలి, ఈ కింద హార్మ్ లెంత్ దగ్గర వచ్చేసి 6.5 inches మాత్రమే తీసుకోండి, ఓకేనా. మీకు ఎలాంటి రింకల్స్ కూడా రాదు, బాడీకి అద్దినట్లుగా బ్లౌజ్ సెట్ అవుతుంది. ఈ విధంగా పెట్టుకుంటూ ఇక్కడ బాక్స్ షేప్ని డ్రా చేస్తున్నాను. ఇప్పుడు చెస్ట్ సైజ్ మార్క్ని మార్క్ చేసుకోండి. మీరు ఇక్కడ 41 నుంచి 45 వరకు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, ఓకేనా. 41, 42, 43, 44, 45 అలా ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. నాకు ఇక్కడ 43 చెస్ట్ సైజ్, ఓకేనా. 43 చెస్ట్ సైజ్ని 4 భాగాల్లో డివైడెడ్ బై చేసుకుంటే మనకి 10.5 inches చెస్ట్ సైజ్ వస్తుంది, ఓకేనా. కరెక్ట్గా ఇక్కడ 10.5 inches దగ్గరికి మార్క్ చేస్తున్నాను, ఓకేనా. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీరు 43 inches చూపిస్తున్నారండి, మాకు 42 కావాలి అంటే 41 నుంచి 45 వరకు మనకి ఈ మెజర్మెంట్ అయితే పక్కగా ఉంటుందండి. మనకి 1 inch మాత్రమే అక్కడ అటు ఇటు ఉంటుందన్నమాట, ఓకే. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర 41 అయితే 41ని 4 భాగాల్లో డివైడెడ్ బై చేసుకోవాలి, ఇక్కడ 10.5 inches వస్తుంది. 42 అయితే ఇక్కడ 10.5 inches వస్తుంది. 43 కాబట్టి 10.5 inches. 44 అయితే కనుక 11 inches. 45 అయితే కనుక 11.5 inches. అలా 1 inch మనకి అటు ఇటు తేడా ఉంటుంది, కానీ పక్క మెజర్మెంట్ అండి. ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి 1.5 inches దగ్గరికి నీట్గా మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి 1 inch లోపలికి మార్క్ చేసుకోండి. ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి పైకి 3.5 inches దగ్గరికి మార్క్ చేసుకోండి, హార్మ్ షేప్ నీట్గా డ్రా చేసుకోవడానికి. లేదు మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉందంటే మీరు దాన్ని పెట్టి కూడా ఈజీగా మీరు హార్మ్ రౌండ్ని డ్రా చేసుకోండి.
ఇప్పుడు 10.3 ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఓకేనా, ఆ మార్క్ కూడా ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ మనకి ఇప్పుడు ఫుల్ షోల్డరు, హార్మ్ లెంత్, చెస్ట్ మెజర్మెంట్, ఖర్చులతో కలిపి కూడా మనం మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్ విడ్త్ ఎంత పెట్టుకోవాలి అంటే 3 ఇంచులు పెట్టుకోవాలి. 3 ఇంచెస్ నెక్ విడ్త్ పెట్టుకోవాలి. నెక్ డీప్ మనకి 6 ఇంచెస్ దగ్గర నుంచి 8 ఇంచెస్ లోపల ఉన్నప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి మీరు ఈ 6 ఇంచెస్ నుంచి 8 ఇంచెస్ లోపల ఏదో ఒక నెంబర్స్ని మీరు మార్క్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి 7.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఓకేనా, ఈ 6 ఇంచెస్ దగ్గర నుంచి 8 ఇంచెస్ లోపల మీరు ఏ నెంబర్ అయినా పెట్టుకోండి. పైన నెక్ విడ్త్ 3 ఇంచెస్, కింద నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఎలాంటి భుజాలు జారే ప్రాబ్లం కూడా రాదు. మీకు హార్మోల్ దగ్గర రింకల్స్ ప్రాబ్లం కూడా రాదు. ఫిట్టింగ్ కూడా మీకు అంతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మెజర్మెంట్తో మీరు 6 ఇంచెస్ దగ్గర నుంచి 8 ఇంచెస్ డీప్ ఉన్నప్పుడు కట్ చేసుకుంటే ఓకేనా. ఇది వచ్చేసి మనకి ఒక్క మెజర్మెంట్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. నెక్స్ట్ 8 ఇంచెస్ పైన ఒరిజినల్ లెంత్ ఉన్నప్పుడు, నెక్ డీప్ ఒరిజినల్ లెంత్ 8 ఇంచెస్ పైన ఉన్నప్పుడు 8.5 ఇంచెస్, 9 ఇంచెస్, 9.5 ఇంచెస్, 10 ఇంచెస్, 10.5 ఇంచెస్, ఈ మొత్తం మెజర్మెంట్స్కి నెక్ విడ్త్ ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, 8 ఇంచెస్ పైనుంచి 10 ఇంచెస్ లోపల వరకు, 10.5 ఇంచెస్ లోపల వరకు ఉన్నప్పుడు నెక్ డీప్ వచ్చేసి ఫుల్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఓకేనా, 8 ఇంచెస్ దగ్గర నుంచి 10.5 ఇంచెస్ లోపల ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ 6 ఇంచెస్ పెట్టుకోవాలి. హార్మ్ లెంత్ 6.5 ఇంచెస్ ఉంది కదండి, మనం మీడియం నెక్కి మార్క్ చేసాం కదా, అదే హార్మ్ లెంత్ పెట్టుకోవాలంటే లేదండి, ఇక్కడ 6.5 ఇంచెస్ హార్మ్ లెంత్ని పెట్టుకోండి. ఓకేనా, మీకు చంకల్లో టైట్గా పట్టినట్టు కూడా కాదు, అలా అని మీకు లూజ్గా కూడా ఉండదు, చంకల్లో రింకల్స్ కూడా రాదండి. 6.5 ఇంచెస్ కరెక్ట్గా ఇక్కడ మార్క్ చేసేయండి. అంటే నెక్ డీప్ 8 ఇంచెస్ పైన, 8.5 ఇంచెస్ అలా వచ్చినప్పుడు, 8.5 ఇంచెస్ దగ్గర నుంచి 10.5 ఇంచెస్ లోపల ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ 6 ఇంచెస్ పెట్టుకోవాలి. హార్మ్ లెంత్ వచ్చేసి 6.5 ఇంచెస్ మాత్రమే పెట్టుకోవాలి. ఓకేనా, 1/2 ఇంచ్ మనం ఇక్కడ తగ్గించుకోవాలి. చూడండి, కరెక్ట్గా 6.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం చెస్ట్ మెజర్మెంట్ని మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచెస్ని కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో వచ్చేసి మనం 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి హార్మ్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా, అప్పుడే మీకు చంక దగ్గర ఎక్కడ కూడా రింకల్స్ కాకున్నట్టు, మీకు ఒంటికి అద్దినట్లుగా బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా, ఇక మనం ఇక్కడ 6 ఇంచులు పెట్టుకున్నాం కదా, చంకల్లో రింకల్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ 5.3 ఇంచెస్ పెట్టుకోండి. ఓకేనా, లేదంటే ఇక్కడ కూడా మీరు 6 ఇంచులు పెట్టుకుంటేనే హార్మ్ రౌండ్ని డ్రా చేసేయండి. ఓకేనా, ఇక్కడ నేను వచ్చేసి చంకల్లో రింకల్స్ వస్తుంది కాబట్టి పైవైపు 6 ఇంచులు పెట్టాను, ఇక్కడ కింద వచ్చేసి 5.3 ఇంచెస్ పెట్టాను. ఇప్పుడు ఈ నెక్ డీప్ ఉన్నప్పుడు 8.5 ఇంచెస్ దగ్గర నుంచి 10.5 ఇంచెస్ వరకు నెక్ డీప్ ఉన్నప్పుడు ఇక్కడ నెక్ విడ్త్ ఎంత పెట్టుకోవాలి, 3 ఇంచెసే పెట్టుకోవాలా, తప్పకుండా భుజాలు జారుతాయి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2.3 ఇంచెస్ మాత్రమే తీసుకోండి. ఓకేనా, చూడండి, కరెక్ట్గా 2.3 ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్ విడ్త్ మనకి 3 ఇంచులు ఒరిజినల్ వస్తుందండి. 2.3 ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ చేసేయండి. ఫుల్ షోల్డర్ మనం 6 ఇంచెస్ పెట్టుకున్నాము, నెక్ విడ్త్ వచ్చేసి మనం ఎంత పెట్టుకున్నాము, 2.3 ఇంచెస్. ఆ తర్వాత నెక్ హైట్ ఎంత పెట్టుకోవాలి, ఇక్కడ 8 ఇంచెస్ పైన ఏ నెంబర్స్ అయినా ఒక నెంబర్, ఇక్కడ నేను వచ్చేసి 9.5 ఇంచెస్ దగ్గరికి పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఈ 8 ఇంచెస్ దగ్గర నుంచి 10.5 ఇంచెస్ లోపల ఉండే ఏ నెంబర్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు. పైన నెక్ విడ్త్ 2.3 ఇంచెస్ అయితే ఈ కింద వైపు 3 ఇంచులు పెట్టుకోవచ్చు, బట్ నేను ఇక్కడ 3.5 ఇంచెస్ పెడుతున్నాను. ఎలాంటి భుజాలు ఏం జారవండి, మనకి పైవైపు నెక్ విడ్త్ తక్కువగా పెట్టుకున్నాం కాబట్టి ఈ కింద వైపు బాక్స్ షేప్ మనకి కొంచెం రౌండ్ నెక్ బ్రాడ్గా రావాలి అంటే 1/2 ఇంచ్, 1.3 ఇంచెస్ని మనం ఎక్స్ట్రాగా పెట్టుకున్నా కూడా ఎలాంటి భుజాలు జారవు. ఓకేనా, ఇక్కడ 2.3 ఇంచెస్ నెక్ విడ్త్ పెట్టాము, కింద వైపు బాక్స్ షేప్ దగ్గర వచ్చేసి 3.5 ఇంచులు పెట్టుకున్నాను. బాక్స్ షేప్ని డ్రా చేసి రౌండ్ నెక్ని డ్రా చేశాను. మీకు నచ్చిన నెక్ని మీరు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 10.5 ఇంచెస్ పై నుంచి 13.5 ఇంచెస్, 14 ఇంచెస్, అంటే ఇక్కడ మనకి బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ 15 ఇంచెసే వస్తుంది కాబట్టి డీప్ నెక్ అంటే ఒక 13 ఇంచెస్ వరకు కూడా పెట్టుకుంటారు చాలామంది డీప్ నెక్ తొడిగేవాళ్ళు, ఓవర్ డీప్ నెక్ తొడిగేవాళ్ళు అనమాట. ఓకేనా, అప్పుడు మనకి ఇక్కడ ఇలాంటి డీప్ నెక్ బ్లౌజెస్ వచ్చినప్పుడు మనం ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి ఓవర్ డీప్ నెక్ అయిపోతుంది. అంటే 10.5 ఇంచెస్ నుంచి పైన 11, 12, 13 మొత్తం కూడా ఓవర్ డీప్ నెక్ కాబట్టి ఇక్కడ ఫుల్ షోల్డర్ మనం 5.5 ఇంచెసే పెట్టుకోవాలండి. మీకు ఎలాంటి టైట్గా పట్టినట్టు అనిపించదు, ఇక్కడ 5.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి, ఈ కింద వైపు 5.5 ఇంచెస్ పెట్టుకోవాలా, 1/2 ఇంచ్ తగ్గించాలంటే లేదు,
పైన 5.5 ఇంచెస్ పెట్టాం కదా, అదే 5.5 ఇంచెస్ ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎక్కువ చేయకండి, తక్కువ చేయకండి, కరెక్ట్గా మీరు 5.5 ఇంచెస్ మార్క్ చేసేయండి. ఆ తర్వాత హారం లెంత్ కూడా మీరు 6.5 ఇంచెస్ పెట్టుకోండి. 6.5 ఇంచులు పెట్టుకోవద్దు, చంక దగ్గర మీకు లూజ్గా వచ్చేస్తుంది. 6.5 ఇంచెస్ మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. పైన ఫుల్ షోల్డర్ 5.5 ఇంచులు, కింద బాక్స్ షేప్ దగ్గర కూడా 5.5 ఇంచులు పెట్టుకున్నాము. హారం లెంత్ వచ్చేసి 6.5 ఇంచెస్. ఈ 6.5 ఇంచెస్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి హార్మోల్ రౌండ్ని మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం నెక్ విడ్త్ ఎంత పెట్టుకోవాలి. ఓవర్ డీప్గా ఉంది కదండి, 2.5 ఇంచెస్ పెట్టుకోవచ్చా, 2.5 ఇంచులు పెట్టాలా, లేదంటే 2.35 ఇంచెస్ పెట్టాలా అంటే, ఇక్కడ ఈ ఓవర్ డీప్ నెక్ ఉన్నా సరే హెవీ చెస్ట్ సైజ్ ఉంది కాబట్టి వీళ్ళకు 2.5 ఇంచులు పెట్టుకోవచ్చండి. ఇక్కడ ఫుల్ షోల్డర్ మనం 5.5 ఇంచెసే పెట్టాం కాబట్టి ఇక్కడ 2.5 ఇంచులు పెట్టుకున్నా కూడా వాళ్ళకి ఎలాంటి భుజాలు జారే ప్రాబ్లం ఉండదు. కింద వైపు వచ్చేసి 3 ఇంచులు పెట్టుకోండి. కొంచెం బ్రాడ్గా కావాలి అంటే 3.5 ఇంచుల వరకు పెట్టుకోండి. వాళ్ళకి ఇక ఓవర్గా కొంచెం బ్రాడ్గానే ఉంటుందన్నమాట, బ్యాక్ సైడ్న ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అంతకన్నా ఎక్కువ బ్రాడ్నెస్ పెట్టినట్లయితే కనుక మీరు బ్యాక్ సైడ్ డోరీ కట్టాల్సి ఉంటుంది. డోరీ లేకున్నట్టుగా మనం ఇంత మెజర్మెంట్ మాత్రమే మార్కింగ్ చేసుకోగలం. ఓకేనా, ఇలా మనకి డీప్ నెక్కు, నార్మల్ నెక్కు, మీడియం నెక్కు ఈ 3 నెక్కుల్ని బేస్ చేసుకుంటూనే నెక్ విడ్త్, ఫుల్ షోల్డర్, హార్మ్ లెంత్ని మార్క్ చేసుకుంటే కనుక మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఉంటుంది. ఎక్కడ కూడా మీకు రింకల్ రాకున్నట్టుగా బ్లౌజ్ రెడీ అయిపోతుంది. మీరు చెస్ట్ సైజ్ని బట్టి మార్కింగ్ చేసేసామండి, ఇలా 6 ఇంచెస్ ఫుల్ షోల్డర్, 3 ఇంచెస్ పెట్టేశాము, డీప్ నెక్ పెట్టామంటే తప్పకుండా మీకు భుజాలు జారుతున్నాయన్నమాట. అందుకోసమే మనం చెస్ట్ సైజ్ ఉన్నా సరే ఈ డీప్ నెక్, మీడియం నెక్ని బేస్ చేసుకుంటూ మనం ఆ బ్లౌజ్ కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి మీడియం నెక్ని కట్ చేసుకుంటున్నానండి. అంటే 8 ఇంచెస్ దగ్గర నుంచి 10.5 ఇంచెస్ లోపల మార్క్ చేశాం కదా, ఆ నెక్ని కట్ చేసుకుంటాను. బట్ ఇక్కడ మనం హారం రౌండ్ని కూడా చెక్ చేసుకోవాలి కదండి. పైవైపు 1/2 ఇంచ్ కచ్చుల క్లాత్ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ నుంచి మనం చూడండి, నార్మల్ డీప్ అంటే 6 ఇంచెస్ దగ్గర నుంచి 8 ఇంచెస్ ఉన్నప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడ దాకా వస్తుంది అది ఒక మెజర్మెంట్లో వస్తుంది. మీడియం నెక్కి అయితే ఒక మెజర్మెంట్ వస్తుంది అనమాట. మీడియం నెక్ కాబట్టి నేను ఇక్కడ 6 ఇంచెస్ ఫుల్ షోల్డర్, హార్మ్ లెంత్ 6.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఓకేనా, పర్ఫెక్ట్గా 1.5 ఇంచెస్ అండి, 1.5 మార్క్ చేయొద్దు, 1.5 సరిపోతుంది. ఓకేనా, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ లోపలికి, బాక్స్ షేప్ దగ్గర నుంచి 3.5 ఇంచులు పైకి మార్క్ చేసుకుంటూ హార్మ్ షేప్ని మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఈ మెజర్మెంట్తో నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. కింద వైపు నడుము లూజ్కి వచ్చేసి 39 నడుము లూజ్ అయితే ఉందండి. 39లో 4వ భాగం మనకి 9.35 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. 1 ఇంచ్ డాట్ కోసం, 2 ఇంచ్ ఖర్చుల కోసం మార్క్ చేసుకుంటున్నాను. స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాను. 39 నడుము లూజ్ని డివైడెడ్ బై చేసుకుంటే 9.35 ఇంచెస్ వస్తుంది. 1 ఇంచ్ డాట్ కోసం, 2 ఇంచ్ ఖర్చుల కోసం మార్క్ చేసాము. ఇప్పుడు కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత డాట్ మార్క్ మార్క్ చేసుకోవడానికి, బ్యాక్ డాట్ మార్క్ మార్కింగ్ చేసుకోవడానికి చూడండి, ఈ 2 ఇంచెస్ ఖర్చుల పాయింట్ వరకు ఈ విధంగా టేప్ని పెట్టుకోవాలి. ఇక్కడ దాకా వస్తుంది కదా, ఇక్కడికి టేప్ని ఫోల్డ్ చేసి మిడిల్ మార్క్ని మార్క్ చేసుకోవాలి, ఏ సైజ్ అయినా సరే. ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ హైట్ని బట్టి మనం డాట్ హైట్ని మార్క్ చేసుకోవాలి. నార్మల్ డీప్ నెక్ ఉంది మీకు 6 ఇంచెస్ దగ్గర నుంచి 8 ఇంచెస్ అయితే మీకు ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి 5.5 ఇంచెస్ పెట్టుకోండి. అటు ఇటు పర్ఫెక్ట్గా 0.5 ఇంచ్కి మార్క్ చేసుకోండి ఈ నెక్ ఉన్నప్పుడు. ఓకేనా, మీడియం నెక్ ఉన్నప్పుడు. ఆ తర్వాత ఈ మిడిల్లో ఉంది కదండి ఈ డీప్ నెక్, ఈ డీప్ నెక్కి 5 ఇంచెస్ మీరు డాట్ హైట్ని మార్క్ చేసుకోండి. హెవీగా ఉండే డీప్ నెక్ అయినా సరే మీరు 5 ఇంచుల దగ్గరికి డాట్ హైట్ మ్యాక్సిమం ఉండాలి. ఓకేనా, నార్మల్ డీప్ ఉన్నప్పుడు 6 ఇంచెస్ దగ్గర నుంచి 8 ఇంచెస్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇక్కడ డాట్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారం మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం. మన మెజర్మెంట్ ఏదండి, ఇక్కడ 6 ఇంచెస్ ఫుల్ షోల్డర్ పెట్టుకున్నాం కదా, ఆ ఫుల్ షోల్డర్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ హార్మ్ రౌండ్ మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత వచ్చింది అని తర్వాత చూపిస్తాను. ఈ మెజర్మెంట్తో మీరు ఈ నెక్ డీప్ పెట్టుకుంటే మీకు ఇంతే వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఈ మిడిల్లో ఉండే నెక్ డీప్ కదండి, కొలత బ్లౌజ్ని తీసుకుని ఒకసారి నేను చెక్ చేస్తున్నాను. నెక్ డీప్ వచ్చేసి నాకు ఇక్కడ 9 ఇంచెస్ అయితే కావాలండి. ఓకేనా, మనకి 8 ఇంచెస్ దగ్గర నుంచి 10.5 ఇంచెస్ లోపల ఏ నెంబర్ అయినా మార్క్ చేసుకోవచ్చు కదా. 9 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ రౌండ్ షేప్ని నేను డ్రా చేస్తున్నాను. 6 ఇంచెస్ దగ్గర నుంచి 8 ఇంచెస్ లోపల ఒక మెజర్మెంట్ ఉంటుంది, 8 ఇంచెస్ దగ్గర నుంచి 10.5 ఇంచెస్ లోపల ఒక మెజర్మెంట్ ఉంటుంది, 10.5 ఇంచెస్ పైన ఇక డీప్ నెక్, ఓవర్ డీప్ నెక్ మెజర్మెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూడండి, ఇక్కడ మనకి కొలుచుకున్నట్లయితే 9.5 ఇంచెస్ అయితే వచ్చిందండి. పర్ఫెక్ట్గా మనకి స్టిచ్చింగ్ పాయింట్ వరకు 9.5 ఇంచెస్ వచ్చింది. అదే మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత, ఓకేనా, 0.5 ఇంచ్ ఇలా ఖర్చులో ఒక క్లాత్ అయితే పోతుంది కదండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత, ఇక్కడ కొలుచుకున్నట్లయితే మనకి అప్పుడు
10 ఇంచులు వస్తుంది. ఓకేనా, నేను వాళ్ళ యొక్క బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఫుల్ చంక రౌండ్ వచ్చేసి, ఓకేనా, ఈ ప్లేస్ దగ్గర చంక రౌండ్ కొలుస్తాం కదా బాడీ మెజర్మెంట్లో కూడా, అలా కొలుచుకున్నప్పుడు ఫుల్ చంక రౌండ్ వచ్చేసి నాకు వాళ్ళకి పర్ఫెక్ట్గా అయితే 19 ఇంచెస్ వచ్చిందండి. ఓ 1/2 ఇంచ్ లూజ్ పెట్టి మనం కొలుస్తాం కదా 19.5 ఇంచెస్ అయితే అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనకి వాళ్ళ యొక్క చంక రౌండ్ వచ్చేసి 19.5 ఇంచెస్ అయితే వచ్చింది ఒరిజినల్గా మనం కొలుచుకున్నప్పుడు. ఇలాగే పెట్టి మనం కటింగ్ చేసామనుకోండి కొంచెం టైట్గా పట్టినట్టు అవుతుందని, మరి కాస్త ఒక 1/2 ఇంచ్ లూజ్ చేసి 20 ఇంచెస్కి పెట్టేసుకున్నాను. 20 ఇంచెస్లో సగం వచ్చేసి మనకి 10 ఇంచెస్ వచ్చేస్తుంది. వాళ్ళకు టైట్గా కూడా కాదు, లూజ్గా కూడా కాదు, నార్మల్ లూజ్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. అందుకోసం ఈ విధంగా మెజర్ చేసుకుంటూ ఇప్పుడు మనకి 20లో సగం 10 ఇంచెస్ కదండి, ఆ 10 ఇంచెస్ మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఉండాలి. ఈ పైవైపు చూసుకుంటే మనకి 9.5 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ 9.5 ఇంచెస్ ఉండాలి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 10 ఇంచెస్ ఉండాలి. వాళ్ళకు కూడా అప్పుడు ఆ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో సెట్ అయిపోతుంది. ఓకేనా, మీరు కూడా సేమ్ మెజర్మెంట్తో తీసుకుంటూ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 41 నుంచి 45 వరకు ఈ మెజర్మెంట్స్తో ఉంటుందన్నమాట. ఓ 1/2 ఇంచ్ అటు ఇటు ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ కొలతలు అయితే చెప్పాను, హార్మ్ లెంత్ కూడా చెప్పాను. ఇలాగే హార్మ్ లెంత్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుంటూ ఈ హార్మ్ రౌండ్ని మార్క్ చేశారనుకోండి, మీకు కూడా ఎగ్జాక్ట్గా ఓ 1/2 ఇంచ్ అటు ఇటు మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. టైట్గా పట్టేసినట్టు మాత్రం మీకు అస్సలకి కాదు. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఫ్రంట్ పార్ట్కి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టుకోండి, క్రాస్ కటింగ్ అయితే మీరు క్రాస్గా పెట్టుకోండి. క్రాస్గా పెట్టుకోవడానికి క్లాత్ అడ్జస్ట్ అవ్వట్లేదు అంటే 1 మీటర్ క్లాత్ తీసుకోవాలి. పర్ఫెక్ట్గా మీకు హ్యాండ్స్కి క్లాత్ సరిపోతుందా అని చూసుకోండి. ఆ తర్వాత మీరు ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా పెట్టి కటింగ్ చేసుకోండి, లేదంటే ముందుగా హ్యాండ్స్ కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని కట్ చేయండి. బిగినర్స్ కనుక అయితే కనుక మీరు 1.5 మీటర్ అయితే మీరు క్లాత్ని తీసుకోవాల్సి ఉంటుంది ఈ చెస్ట్ సైజ్ని కట్ చేసుకోవడానికి. ఓకేనా, కొంచెం కటింగ్లో అనుభవం ఉండే వాళ్ళు 1 మీటర్తోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు, బిగినర్స్ అయితే తప్పకుండా 1.5 మీటర్ తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7.5 ఇంచెస్ వరకు కావాలండి. అందుకోసం మనకి ఇక్కడ ఈ క్లాత్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే ముందుగా మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ని చూసేసాము కదా, ఏం లే ఫ్రంట్ పార్ట్ ఈజీగా కట్ చేసుకోవచ్చు అనుకోవద్దు. మనం బ్యాక్ పార్ట్ని ఎంత ఇంపార్టెంట్గా కట్ చేసుకుంటామో ఫ్రంట్ పార్ట్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్. కనుక మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్, క్రాస్ పట్టి కటింగ్ ప్రతిదీ చూస్తేనే ఈ మెజర్మెంట్స్ వచ్చినప్పుడు చాలా ఈజీగా బ్లౌజ్ని కట్ చేయగలుగుతారు. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను స్ట్రైట్గా. ఇక్కడ కావాలంటే మీరు ఈ విధంగా ఒక స్కేల్ అయినా సరే, టేప్ అయినా సరే పెట్టి స్ట్రైట్గా మీరు లైన్ని డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని నేను తీస్తున్నాను. నెక్స్ట్ మనకి ఫుల్ షోల్డర్ 6 ఇంచెస్ ఉందా అని ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇక్కడ 6 ఇంచెస్ మనకి పర్ఫెక్ట్గా ఉంది. అలాగే నెక్ విడ్త్ మనం ఎంత పెట్టుకున్నామో 2.5 ఇంచెస్ పెట్టుకున్నాము, నెక్ విడ్త్ కూడా ఇక్కడ మనకి కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ హైట్ 7 ఇంచెస్, 7.5 ఇంచెస్ అయితే ఈ చెస్ట్ సైజ్ల వారికి మనకి నెక్ డీప్ ఉంటుంది. నేను ఇక్కడ 7.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అలాగే కింద వైపు వచ్చేసి 3 ఇంచులు మాత్రమే పెట్టుకుంటున్నాను, రౌండ్ షేప్ని డ్రా చేస్తున్నాను. సో మనకి కింద వైపు వాళ్ళు ఎక్కువ బ్రాడ్గా రౌండ్ షేప్ వద్దన్నారు కాబట్టి 3 ఇంచులు పెట్టుకుంటూ ఆ బాక్స్ షేప్ని డ్రా చేశాను. ఓకేనా, నెక్స్ట్ మనం పైన ఫుల్ షోల్డర్ 6 ఇంచెస్ ఉంది కదండి, ఈ బాక్స్ షేప్ దగ్గర కూడా చూడండి కరెక్ట్గా 6 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. రింకిల్స్ ప్రాబ్లం ఉండే వాళ్లకు మాత్రమే 5.35 ఇంచెస్, లేదంటే 6 ఇంచెసే మార్క్ చేసుకోవాలి. ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి 1.5 బ్యాక్ పార్ట్ అయితే 1 ఇంచ్ ఫ్రంట్ పార్ట్ అనమాట. ఓకేనా, ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచ్ మార్క్ చేసి అటు ఇటు కరెక్ట్గా 2.25 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. నీట్గా హామ్ షేప్ని డ్రా చేస్తున్నాను. కరు స్కేల్ ఉంటే కనుక కరు స్కేల్తో మీరు డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ చెస్ట్ మార్క్ వచ్చేసి 10.35 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. ఇక్కడ నుంచి కరెక్ట్గా 10.35 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచెస్ తీసుకున్నాము. స్ట్రైట్గా ఇక్కడ కూడా లైన్ని డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ని మార్క్ చేసుకోవడానికి చూడండి, బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ హైట్ని కొలుచుకోవాలి. బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ హైట్ ఖర్చుల్ని వదిలేసి మనకి ఎంత వస్తుంది, 15 ఇంచెస్ కదండి. ఆ 15 ఇంచెస్ని ఫ్రంట్ పార్ట్లో ఖర్చులతో కలిపి మార్క్ చేసుకోవాలి 15 ఇంచెస్ హైట్ అని. ఓకేనా, పర్ఫెక్ట్గా మీకు సరిపోతుంది. ఏదైనా సరే మనం బ్యాక్ పార్ట్ ఒరిజినల్ హైట్ని వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఖర్చులతో కలిపి మార్క్ చేసుకుంటే ఏ చెస్ట్ సైజు వారికైనా సరే ఈజీగా సరిపోతుంది. ఈ షేప్ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ పైకి మార్క్ చేశాను. ఓకేనా, ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మిడిల్ పాయింట్ దగ్గరికి నేను మార్క్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మిడిల్ పాయింట్ వచ్చేసి నేను 12 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. బ్లౌజ్ హైట్ మీకు తక్కువగా ఉందనుకోండి మీకు 11.5 ఇంచెసే వస్తుంది.
నెక్స్ట్ ఈ లైన్ మార్క్ దగ్గర నుంచి 4.5 inches దగ్గరికి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మిడిల్ డాట్ అయితే వస్తుందండి. చూడండి, ఈ ప్లేస్ దగ్గర మనకి డాట్ హైట్ వచ్చేసి 3 inches హైట్ అయితే ఇక్కడ వచ్చింది. 3 inches 3.5 inches మనకి డాట్ హైట్ మ్యాక్సిమం అయితే వస్తుంది ఈ ప్లేస్ దగ్గర హైట్. ఓకేనా, మనకి ఉక్సుల పట్టి మార్క్ దగ్గర నుంచి 4.5 inches వరకు ఇక్కడ మార్క్ చేసాము. ఈ ప్లేస్లో వచ్చేసి డాట్ హైట్ వచ్చేసి 3.5 inches పెట్టుకున్నాము. ఇప్పుడు అటువైపు కరెక్ట్గా 1.5 inches దగ్గరికి మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా 1.5 inches దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఓకేనా, 41 నుంచి 45 చెస్ట్ సైజ్ వరకు పర్ఫెక్ట్గా 1.5 inches మార్క్ చేసుకోవాలండి. అప్పుడే ఈ చెస్ట్ సైజ్ వరకు పర్ఫెక్ట్గా ఈ బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. మీరు ఈ మెయిన్ డాట్ని కరెక్ట్గా వేయలేదనుకోండి, మీకు బ్లౌజ్ దగ్గర వచ్చేసి టైట్గా పట్టినట్లుగా అయిపోతుంది. బ్రెస్ట్ పాయింట్ దగ్గర కూడా టైట్గా పట్టినట్టుగా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్గా మనం 1.5 inches దగ్గరికి మార్క్ చేసుకోవాలి. మొత్తం డాట్ వచ్చేసి మనకి 3 inches ఉండాలి విడ్త్ అనేది. ఓకేనా, ఇప్పుడు చూడండి, నీట్గా ఫ్రంట్ షేప్ని ఈ విధంగా మార్క్ చేసుకున్నాము. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ షేప్ తీసాం కదండి, ఇక్కడ నుంచి 2.5 inches పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసి ఇక్కడ కూడా డాట్ విడ్త్ని 2.5 inches మార్క్ చేస్తున్నాను. అటు ఇటు 1.5 inches దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాము. ఓకేనా, ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకున్న తర్వాత హార్మోల్ దగ్గర డాట్ కోసం ఈ 2 dots మధ్యలో మనకి 2.5 inches గ్యాప్ అయితే ఉంది కదండి. ఇక్కడ నుంచి ఇక్కడ జస్ట్ ఒక మార్క్ పెట్టుకుంటూ ఇక్కడ కూడా మనకి 2.5 inches ఉండేటట్టు చూసుకోవాలి. గ్యాప్ అనేది చూసుకుంటూ ఇలా క్రాస్గా మనం లైన్ని డ్రా చేసుకోవాలి. పర్ఫెక్ట్ మెజర్మెంట్ కూడా మీకు ఇక్కడ చెప్తానండి. ఏదైనా ఒకటి రౌండ్ షేప్ ఉండేది, చిన్న సైజ్ బ్యాంగిల్స్ ఉంటే కనుక దాన్ని కూడా పెట్టుకోవచ్చు. లేదంటే నేను ఇక్కడ చెస్ట్ ఒక చిన్న బౌల్ అయితే పెట్టుకుంటూ రౌండ్ షేప్ని డ్రా చేస్తున్నాను. చూడండి, మనకి ఎగ్జాక్ట్గా 41 నుంచి 45 చెస్ట్ సైజ్ వరకు ఈ విధంగా షేప్ అయితే రావడం జరుగుతుంది. ట్రయాంగల్ షేప్ కరెక్ట్గా వస్తుంది, అలాగే ఈ రౌండ్ షేప్ చూసారా పర్ఫెక్ట్గా ఇక్కడ మనకి రావాలి. అదే మనకు హార్మోల్ దగ్గర చూపించండి సిస్టర్ అంటే కనుక షోల్డర్ ఖర్చుల కోసం ఆఫ్ ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా చూడండి 6.5 inches దగ్గరికి మిడిల్ మార్క్ వస్తుంది. అటు ఇటు 1.5 inches దగ్గరికి మార్క్ చేసాము. ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి 4.5 inches. అలాగే ఈ మిడిల్లో చూడండి 2 dots మధ్యలో మనకి 2.5 inches గ్యాప్ ఉండేటట్టు పర్ఫెక్ట్గా ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ లైన్ మనం మార్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి 1 inch ఎగ్జాక్ట్గా పైకి మార్క్ చేసుకుంటూ ఈ డాట్ ప్లేస్ దగ్గర నుంచి ఈ విధంగా షేప్ని డ్రా చేసుకోవాలి. పర్ఫెక్ట్ షేప్ అండి. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి 3 inches క్లాత్ని పెట్టేస్తాం కదండి, అప్పుడు ఈ సైడ్న వచ్చేసి క్లాత్ తగ్గిపోతుంది. ఇక్కడ 1.5 inches క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి, కింద మాత్రమే ఎక్స్ట్రా తీసుకోవాలి. చెస్ట్ పాయింట్ దగ్గర కరెక్ట్ లైన్కి ఈ విధంగా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ 4th dot కోసం ఈ మార్క్ దగ్గర నుంచి పైకి 3 inches దగ్గరికి మార్క్ చేశాను. మెయిన్ డాట్ దగ్గర నుంచి 3 inches గ్యాప్ ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. అటు ఇటు ఎగ్జాక్ట్గా 1.5 inches దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఓకేనా, పర్ఫెక్ట్గా మనకి 4 dots కూడా తప్పకుండా పెట్టుకోవాలండి. హెవీ సైజ్ కాబట్టి 4 dots మనం పెట్టుకోవచ్చు. ఈ ప్లేస్లో చూసుకున్నట్లయితే చూడండి, మనకి 3.5 వస్తుంది, ఇక్కడ వచ్చేసి 3 inches వస్తుంది అనమాట. ఓకేనా, ఈ పాయింట్ని గుర్తుపెట్టుకుంటూ మీరు ఈ విధంగా డాట్ మార్క్స్ని మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ రౌండ్ షేప్ని ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఎక్కువ బ్రాడ్గా వద్దు అన్నారు కాబట్టి కొంచెం ఈ విధంగా నేను డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇలాగే బ్లౌజ్ని కట్ చేసామనుకోండి, నెక్ దగ్గర మనకి వీ షేప్ వచ్చేస్తుంది. అలా కాకున్నట్టు ఇప్పుడు చూడండి, కరెక్ట్గా మనకి ఆ మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ వరకు మనకి 10.35 inches అయితే ఉంది కదండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉక్సుల పట్టి ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఉక్సుల పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం ఈ ప్లేస్ దగ్గర చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ చేసాం మనము. అలాగే కటింగ్ కూడా చేసుకోకూడదు, ఇలా మనం మార్క్ చేసాం కదండి. పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ ఉన్నట్టుగానే మార్క్ చేసుకున్నాం కదా ఈ లైన్ దగ్గర, నెక్ దగ్గర. ఇక్కడ వచ్చేసి 1.5 inches పెంచుకోవాలి. ఇది ఉక్సుల పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం. ఈ ఖర్చుల క్లాత్ని వదిలేసి కట్ చేసామనుకోండి, మీకు రౌండ్ నెక్ కూడా పర్ఫెక్ట్గా రాదు, బ్రెస్ట్ పాయింట్ దగ్గర మీకు టైట్గా పట్టేసినట్టు అయిపోతుంది. అందుకోసం తప్పకుండా మీరు 1.5 inches క్లాత్ని ఈ ప్లేస్ దగ్గర ఎక్స్ట్రాగా తప్పకుండా తీసుకోవాలి. మీకు కటింగ్లో కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, అప్పుడు ఆ రౌండ్ నెక్ కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఈ మెజర్మెంట్స్ అన్నీ గుర్తు పెట్టుకుంటూ మీరు బ్లౌజ్ని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాను. అలాగే ఇది వచ్చేసి 41 నుంచి 45 చెస్ట్ సైజ్ వారికి మాత్రమే ఇక్కడ నేను కటింగ్ చూపించానండి. 36 నుంచి 40 చెస్ట్ సైజ్కి ఆల్రెడీ కటింగ్ చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఒక్కసారి తప్పకుండా ఆ వీడియో చూస్తే కనుక ఆ చెస్ట్ సైజ్కి కూడా మీకు ఎంత షోల్డర్ పెట్టుకోవాలి, ఎంత హార్మ్ లెంత్ పెట్టుకోవాలి, ఎంత నెక్ డీప్కి ఎంత మనం షోల్డర్ పెట్టుకోవాలి, నెక్ విడ్త్ పెట్టుకోవాలి మొత్తం కూడా అర్థమైపోతుంది. 34 నుంచి 35 నుంచి లోపల ఉండే చిన్న చెస్ట్ సైజ్ బ్లౌజ్లకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తూ వీడియోని ఒక లైక్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కటింగ్లో మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ ఓపెన్ సైడ్ నా వైపు ఉంది, ఫోల్డింగ్ నాకు ఆపోజిట్ అయితే ఉంది. దీన్ని మరొక ఫోల్డింగ్ ఈ విధంగా చేసుకోవాలి. హార్మోల్ దగ్గర రింకల్స్ ప్రాబ్లమ్కి మనకి బ్లౌజ్లో రింకల్స్ రాకుండా ఉండడానికి మనం పర్ఫెక్ట్గా హార్మ్ రౌండ్ని హార్మ్ షేప్ని తీసుకోవాల్సి ఉంటుంది, ఫుల్ షోల్డర్ని తీసుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్స్ కటింగ్లో వచ్చేసి కూడా మనం పర్ఫెక్ట్గా హ్యాండ్ షేప్ తీస్తేనే గనక మనకి చంకల్లో రింకల్స్ రాకున్నట్టు ఉంటుందండి. లేదంటే మనకి హ్యాండ్స్కి కూడా చంక దగ్గర రింకల్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. అందుకోసం హ్యాండ్స్ కటింగ్ని కూడా మీరు పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? ఇక్కడ బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ నాకు 7.5 ఇంచెస్ కావాలి, ఖర్చులతో కలిపి 8.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. అదే మార్క్ని కింద వైపు కూడా మార్క్ చేస్తున్నాను. ఒకవేళ ఎల్బో హ్యాండ్స్ కటింగ్ కనుక అయితే కనుక మీకు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాన్ని చూసుకోవచ్చు. ఇప్పుడు 8.5 ఇంచెస్ దగ్గరికి స్ట్రైట్గా ఈ విధంగా లైన్ని డ్రా చేసాము. కింద స్టిచ్చింగ్ పాయింట్ 6.5 ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్, ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకుంటూ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ లెంత్ మనకి 8.5 ఇంచెస్ ఖర్చులతో కలిపి ఉంది కదండి, 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ని మార్క్ చేస్తున్నాను, ఓకేనా? ఇలా మార్క్ చేసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్ అయితే కనుక మనం 4 ఇంచెస్ హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. 8.5 ఇంచెస్ కన్నా తక్కువ మీకు హ్యాండ్స్ లెంత్ ఉంది అంటే దాని గురించి వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని తీసుకుంటూ స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అని చూసుకోవాలి. ఈ షోల్డర్ ఖర్చుల్ని వదిలేసి ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ మనకి 9.5 ఇంచెస్, ఖర్చులతో కలిపి 2 ఇంచెస్ చేసుకుంటే 11.5 ఇంచెస్. ఇక్కడ మనకి క్లాత్ కొంచెం తక్కువగా ఉంది కదండి, ఇక్కడ దాకా మార్కింగ్ వస్తుంది. ఇప్పుడు పైనుంచి నేను కరెక్ట్గా 2 ఇంచుల దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ హ్యాండ్ షేప్ని కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా హ్యాండ్ షేప్ని మార్క్ చేసుకోవాలి, ఓకేనా? ఇలా మనకి స్టిచ్చింగ్ పాయింట్ అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ క్లాత్ అనేది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి మీకు జాయింటింగ్ క్లాత్ కూడా పెట్టి మార్కింగ్ చేస్తాను. చూడండి, కరెక్ట్గా ఇక్కడ నుంచి మనకి 9.5 ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ కదా, ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడికి మనకి స్టిచ్చింగ్ పాయింట్, నెక్స్ట్ ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్, ఇక్కడ కూడా ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్, ఈ విధంగా మార్క్ చేసుకున్నాము, ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. మీరు ఒకసారి ఈ ఫుల్ హార్మోల్ దగ్గర రౌండ్ని చెక్ చేసుకోండి, 9.5 ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ ఉందా, ఖర్చుల క్లాత్ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఉందా అని చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు హ్యాండ్స్ కటింగ్ని చేసుకోండి, ఓకేనా? మీకు ఇక్కడ షేప్ నీట్గా కనిపించకపోవచ్చు, బట్ ఇక్కడ జాయింటింగ్ పడుతుంది కాబట్టి మీకు అంత షేప్ అయితే నీట్గా కనిపించకపోవచ్చు. మీరు హ్యాండ్స్ కటింగ్ కనుక మన ఛానల్లో ఉండేదే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, 41 నుంచి 45 వరకు చెస్ట్ సైజ్కి పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే చూపించాను. మీరు ఆ వీడియో చూస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్స్ కటింగ్ వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ లోతు తీసుకునే మార్క్ని మార్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్ పాయింట్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయండి, 1 ఇంచ్ వద్దు, 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 1 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఈ 2 మార్కుల మధ్యలోకి టేప్ ఫోల్డ్ చేసి మధ్యలో మార్క్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 30 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకుంటూ ఫ్రంట్ కర్వ్ షేప్ని డ్రా చేయాలి. ముందుగా చెప్పినట్లుగానే ఇక్కడ జాయింటింగ్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ కావద్దు. మీరు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇదే సైజుల వారి హ్యాండ్స్ కటింగ్ చూడడానికి ఎక్కువగా ప్రయత్నించండి, ఓకేనా? ఈ విధంగా మనం షేప్ని మార్క్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఈ హ్యాండ్ షేప్ని కటింగ్ చేసుకోవట్లేదు మనకి, సో జాయింటింగ్ ఉంది కాబట్టి స్టిచ్చింగ్లో నేను జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ షేప్ తీసి కట్ చేస్తాను. ఇప్పుడు క్రాస్ పట్టి కటింగ్ చేసుకోవడానికి ఈ ఫ్రంట్ పార్ట్ పైన దగ్గర నుంచి 1.5 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలండి. 4th డాట్ ఉంది కాబట్టి 1.5 ఇంచెస్ పైకి మార్క్ చేసి ఇక్కడ కొలవాలి. ఇక్కడ చూడండి మనకి 3.35 ఇంచెస్ ఈ సైడ్న వచ్చేసింది. అలాంటప్పుడు ఒకవైపు మనం ఉక్సుల పట్టి వైపు వచ్చేసి మనం 4.5 ఇంచెస్ ఎగ్జాక్ట్గా తీసుకోవాలండి, ఓకేనా? 4.5 ఇంచెస్ ఉక్సుల పట్టి వైపు తీసుకోవాలి. ఇక్కడ విడ్త్, క్రాస్ పట్టి విడ్త్ ఎంత కావాలో బ్యాక్ పార్ట్ని పెట్టి మార్కింగ్ చేసుకోండి. ఈ ప్లేస్ దగ్గర నాకు కొంచెం క్లాత్ జాయింటింగ్ పడుతుంది కాబట్టి ఇలా క్లాత్ని పెట్టుకున్నాను. తర్వాత స్టిచ్చింగ్లో మనం దీన్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా విడ్త్ కరెక్ట్గా సరిపోయేటట్టు ఇప్పుడు మార్క్ చేస్తున్నాను. ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ మనం 4.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇటువైపు వచ్చేసి 3.35 ఇంచెస్ దగ్గరికి పర్ఫెక్ట్గా నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను, ఓకేనా? క్లాత్ సో ఇంతవరకే ఉంది, అక్కడ దాకా మార్క్ చేసుకున్నాను.
ఇప్పుడు ఈ 4.5 ఇంచెస్ దగ్గర నుంచి 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి కింది వైపు 30 ఇంచెస్ క్లాత్ డౌన్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకుంటూ నీట్గా క్రాస్ పట్టి షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను 19 సెంటీమీటర్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం ఈ విధంగా జాయింట్స్ పడినాయండి. 1 మీటర్ క్లాత్ తీసుకున్నా కూడా కొంచెం జాయింటింగ్ అయితే పడుతుంది. బిగినర్స్ అయితే కనుక మీరు 1.5 మీటర్ క్లాత్ తీసుకుంటూ బ్లౌజ్ కటింగ్ నేర్చుకోండి, హెవీ చెస్ట్ సైజ్ ఉన్నప్పుడు. ఓకేనా? ఇలా 1 మీటర్ క్లాత్, 19 సెంటీమీటర్ క్లాత్ తీసుకున్నప్పుడు తప్పకుండా ఎగ్జాక్ట్గా మనకి చిన్న చిన్న అతుకులు అయితే పడతాయి. ఈ మెజర్మెంట్తో మీరు కూడా బ్లౌజ్ కట్ చేయండి. పర్ఫెక్ట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, అలాగే క్రాస్ పట్టి కటింగ్ అయితే చూసారుగా. ఈ వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.